హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ చక్రి. వెల్కమ్ టు చక్రీస్ గార్డెన్. ఈరోజు మనం నా కలెక్షన్లో ఉన్న రేర్ అగావేస్ నుంచి మరొక అగావే గురించి మాట్లాడుకోబోతున్నాము. ఫ్రెండ్స్, ఇదే అగావే ఇస్టిమెన్సిస్ కబూటోగని వేరిగేటెడ్. అగావే ఇస్టిమెన్సిస్ వెరైటీస్లో కబూటోగని వేరిగేటెడ్ అనేది చాలా రేర్ అయిన, చాలా ఖరీదైన ప్లాంట్. ఇప్పుడు మనం దీని గురించి చూస్తున్నాము. ఇది ఎక్కువగా థాయిలాండ్, ఇండోనేషియా దేశాల్లో దొరుకుతుంది. ఇది చాలా చాలా స్లోగా పెరుగుతుంది. దీనికి ఆర్కిడ్స్ కూడా చాలా అరుదుగా వస్తాయి. ఇది తక్కువ ఎత్తులో ఉండి ఆకర్షణీయమైన రంగులో అద్భుతంగా ఉండటం దీని ప్రత్యేకత. ఇది ఎత్తు తక్కువలో పెరుగుతూనే దీనికి ఫ్లవర్ రావాలంటే 10 to 15 ఇయర్స్ అంటారు, కానీ 15 ఇయర్స్ పైన పడుతుంది. ఇది చాలా స్లోగా గ్రో అయ్యే ప్లాంట్ కాబట్టి దీని ప్రాపగేషన్ విత్తనాల ద్వారానే చేస్తారు, విత్తనాల ద్వారానే కొత్త మొక్కల్ని క్రియేట్ చేస్తారు. ఇది మన వాతావరణంలో చక్కగానే పెరుగుతుంది. అయితే సమ్మర్స్లో మాత్రం కొంచెం కేర్ తీసుకోవాలి దీనికి. మనం దీన్ని సెమీ షేడ్లో కానీ, పార్షియల్ సన్నీ ఏరియాలో కానీ, లేకపోతే పాలీ హౌస్ కింద కానీ పెట్టి పెంచడం మంచిది. అక్కడైతే చక్కగా పెరుగుతాయి ఇవి. అయితే దీంట్లో మనం తీసుకోవాల్సిన కేర్ అలా, సమ్మర్లో వాటరింగ్ కొంచెం ఎక్కువ ఇచ్చుకుంటూ మామూలు టైంలో, వింటర్స్లో వాటిలో వాటర్ అనేది చాలా మినిమం ఇస్తే సరిపోతుందన్నమాట. ఇది చాలా అందంగా కనిపిస్తూ ఉన్న మొక్కల్లోకి ఒక వెరైటీ మొక్కలాగా కనిపిస్తుంది. ఇస్టిమెన్సిస్ వెరైటీస్ అన్నిట్లో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, టేక్ కేర్, బై బై.